సమస్యను మోసుకుమరి. నేను చెప్పాను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి టైంలో చెప్పాను, ఎందుకంటే ఇది పక్క ప్లాన్ ప్రకారం జరిగిన అరెస్ట్ కాబట్టి ఆ ట్రాక్లో పడకుండా ఖచ్చితంగా ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారిని అయితే మాత్రం ఆయన చుట్టే తిరుగుతారు తప్ప ప్రజల సమస్యలను వదిలేస్తున్నారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఇంతకాలం అప్పులకు సంబంధించి కానీ ఇప్పుడు జరగట్లేదు చూడండి, డిబేట్లు కానీ మిగతా కానీ చర్చలు కానీ ఎక్కడ జరగట్లేదు చూడండి. అప్పులకు సంబంధించి కానీ, భూములకు సంబంధించి కానీ, లేకపోతే మిగతా వాటికి సంబంధించి కానీ, ఏ దానికి సంబంధించి కూడా ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, ఈ వాలంటీర్లకు సమస్యలు కానీ, అన్ని రకాలైనటువంటి సమస్యలు మొత్తం పక్కెళ్ళిపోయి ప్రజల మైండ్ నుంచి వెళ్ళిపోయి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఈ రోజు బయటపోతాడంట, రేపు బయటపోతాడంట, ఈ విధానాన్ని ప్రజల మైండ్లో ఉండేలాగా వైసీపీ పార్టీ చేసినటువంటి ట్రాప్లో ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకులు పడకూడదు. ఇదే విషయాన్ని ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన అరెస్ట్ అయ్యారు, లోకల్ ఉండేటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా చేయించారు కాబట్టి దానికి మనం కదిలించేది ఏం లేదు. కాబట్టి దానికి సంబంధించి ఆయన ఎప్పుడు వస్తారు బయటికి ఏంటి అనేటువంటి దానికి సంబంధించి దాన్ని చేసేది చేయాలి. ఆ లాయర్లు కుదిలేసి వాళ్ళు ఏదో చేసుకుంటే లోకేష్ గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, లేకపోతే కొండేశ్వర గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ, ఎవరైనా సరే ముందు ప్రజల్లోకి వెళ్ళాలి, సమస్యలు ప్రజల్లో ఉండేలాగా చేయాలి. ఆ సమస్యలకు సంబంధించి పోరాడేటువంటి విధానంలోనే మీ సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు పొద్దుగులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ పట్టుకుంటూ కూర్చుంటే ఒరిగేది ఏమి లేదు, ఆయన ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే బయటకు వస్తాడు. దానికి దేని ప్రకారం ప్లాన్ చేశారో అదే విధంగా బయట జరుగుతుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పుడు ప్రజల మైండ్లో నుంచి ప్రజా సమస్యలను పక్కకు వెళ్ళిపోయాయి కాబట్టి ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మరి ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రాబ్లం వచ్చింది పొద్దుగుగులు బీజేపీని లేకపోతే ఇంకొకరు దూషిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది, ఏమి రాదు. రేపు ఎలక్షన్స్ దగ్గరికి వస్తాయి అంతే, అక్కడ ఉన్నటువంటి ప్లానే అది. దీనికి సంబంధించి ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత బయటపడతాడు, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు సీఎం జగన్మోహన్ గారు బయటికి రాలా, 16 నెలల తర్వాత బయటికి రాలా, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేది వస్తారు, రాకుండా ఉండరు. కానీ ఈ లోపల మీరు టైం వేస్ట్ చేసుకునేటువంటి ప్రాసెస్ జరుగుతుంది తప్ప ప్రజల మైండ్లో నుంచి వైసీపీకి సంబంధించిన వ్యతిరేకత వెళ్ళిపోతుంది. అది గమనించుకుంటారనేది నా అభిప్రాయం. నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లేకపోతే